ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇన్ఫర్టిలిటీ సమస్యలు, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నిలబడకపోవడము, రికరెంట్ అబార్షన్స్ జరగడము, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా మనకు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీలలో మనకు కనిపించే లక్షణాలు. ఈరోజు మనం గర్భాశయ కణితులు ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ సి అర్చనా రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రేక్పేట్, హైదరాబాద్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఫైబ్రాయిడ్స్ అంటే బెనైన్ కణితులు, అంటే క్యాన్సర్ కాని కణితులు అని మాట్లాడుకున్నాము. వాటిలో వచ్చే లక్షణాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. అంటే అధిక రక్తస్రావం జరగడము, పెయిన్ రావడము, నెలసరి వచ్చినప్పుడు చాలా అధికంగా నొప్పి రావడము, ప్రెషర్ సింప్టమ్స్ ఉండడము, మూత్రం ఆగిపోయేలాగా ఉండడము, అండ్ మోషన్ పాస్ చేయడంలో కొంతమందిలో ఇబ్బంది కలగడము, పొట్ట లోపల చాలా బరువుగా ఫీల్ అవ్వడము, పొట్ట ఏదో ఎత్తుగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా చాలామందిలో మనకు కనిపించే లక్షణాలు. అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఇన్ఫర్టిలిటీ సమస్యలు, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నిలబడకపోవడము, రికరెంట్ అబార్షన్స్ జరగడము, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా మనకు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీలలో మనకు కనిపించే లక్షణాలు. అయితే ఇది కాకుండా కొంతమందిలో అబ్స్ట్రక్షన్, అంటే పేగు అబ్స్ట్రక్ట్ అవ్వడము, పేగు అబ్స్ట్రక్ట్ అయ్యే సమస్యలు కూడా కొంతమందిలో మనము చూస్తూ ఉంటాము. చాలా రేర్గా మనకి ఈ లక్షణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భాశయ కణితులు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే, ముఖ్యంగా మూడు రకాలైన ఫైబ్రాయిడ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాము. అవి వాటి లొకేషన్ని బట్టి మనం, అంటే అవి ఉన్న ప్రదేశాన్ని బట్టి మనం వాటిని డిఫైన్ చేసుకుంటూ ఉంటాము. ముఖ్యంగా గర్భాశయం అవతలి పొరలో కనుక ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే వాటిని మనం సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. అండ్ గర్భాశయం మజిల్ లేయర్స్లో కనుక ఇవి ఉన్నట్టయితే వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాము. ఇకపోతే గర్భాశయం లోపల ఎండోమెట్రియంలో కనుక ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక వాటిని సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాము. ఈ సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఎప్పుడైతే మహిళల్లో ఉంటాయో అప్పుడు ఈ లక్షణాలు ఏవి, పెయిన్ కానీ లేదా అధికంగా రక్తస్రావం జరగడం కానీ, ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో చాలా ఎక్కువ శాతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే మజిల్ లేయర్స్లో, గర్భాశయ మజిల్ లేయర్స్లో కనుక ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే కనుక చాలామంది మహిళల్లో పెయిన్, నొప్పి అధికంగా ఉంటుంది. రక్తస్రావం జరుగుతున్నప్పుడు, నెలసరి వచ్చినప్పుడు చాలామందిలో ఈ పెయిన్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో మనం చూస్తూ ఉంటాము. ఇకపోతే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ ఏదైతే గర్భాశయ అవతల పొరల్లో ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటాయో, చాలా రేర్గా ఈ పేగులు ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ చుట్టుకొని అబ్స్ట్రక్ట్ అవ్వడము, లేదా ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ ట్విస్ట్ అవ్వడము, అప్పుడు సడన్గా పెయిన్ రావడము, అలాంటి లక్షణాలు ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్కి వచ్చి ఈ మూడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఫైబ్రాయిడ్స్ అండి. ఇవి కాకుండా సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, అది సర్విక్స్లో అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్నట్టయితే కనుక దాన్ని మనం సర్వైకల్ ఫైబ్రాయిడ్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది కొన్నిసార్లు మూత్రం ఆగిపోయేదానికి కారణమయ్యే ఫైబ్రాయిడ్లు ముఖ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనేది ఏదైతే గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొరల దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్ ఉంటుందో, దాని వలన ముఖ్యంగా చాలాసార్లు మహిళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నిలబడకపోయే లక్షణాలు ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్కి వచ్చి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మనం చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ ఫైబ్రాయిడ్స్ ఎలాగ మనం గుర్తించాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.